భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం మట్టి మనుషులు సాగించిన మహత్తర పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. గ్రామాల్లో దళాలుగా ఏర్పడి రజాకార్లతో సయ్యన్నారు. తెలంగాణ విముక్తి కోసం తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారు. నల్లగొండ జిల్లా సంస్థాన నారాయణపురం మండలంలో విస్తరించున్న రాచకొండ గుట్టలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి సజీవ సాక్ష్యాలు. నాటి సాయుధ దళాలు రాచకొండ గుట్టలను ఆసరాగా చేసుకుని రజాకార్లపై పోరాటం సాగించేవారు. ఉద్యమద్రోహులు ఇచ్చిన సమాచారంతో ఒకరోజు దేవినిగుండ్ల వద్ద దళాల రహస్య సమావేశాన్ని శత్రుముఖలు చుట్టుముట్టాయి. దాదాపు 6 గంటల పాటు సాగిన భీకర పోరులో ఉద్యమ నాయకులను రజాకార్లు అరెస్టు చేశారు. మరికొందరిని కాల్చి చంపారు. రామరెడ్డి, రామచంద్రారెడ్డి, కృష్ణమూర్తి ఈ ప్రముఖుల నాయకులు రాచకొండ సంబంధించిన దేవులగుండల్లో సమావేశం జరుగుతుండే ఇందులో భువనగిరి రాజిరెడ్డి, గడ్డి లింగయ్య, తిరుపతయ్య, పాపాచారి, కృష్ణమూర్తి, పిలాయపల్లి పాపిరెడ్డి దళాలకు సంబంధించిన 6 దళాలు ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో 3 మహిళలు, కృష్ణమూర్తి భార్య, సీతారామరెడ్డి భార్య, సంగమారయ్య భార్య 3 ఇక్కడ ఉండటం జరిగింది. ఒక ద్రోహి ఇచ్చిన సమాచారం మేరకు 500 మంది సంబంధించిన మూకలు దీని మీద దాడి చేస్తే 6 గంటలు హోరావరి పోరాటం చేసి వీళ్ళందరూ ఇక్కడికి వెళ్ళి తప్పించుకుపోవడం జరిగింది. తర్వాత రాజబౌదర్ గౌడ్ని, తర్వాత రామచంద్రారెడ్డిని, సీతారామరెడ్డి గారిని అరెస్టు చేయడం జరిగింది. తర్వాత సీతారామరెడ్డిని రామచంద్ర చంపడం జరిగింది. ఇది 48 సైన్యాలు వచ్చిన తర్వాత జరిగిన చర్య ఇది. నాటి అమరవీరులను స్మరించుకుంటూ సంస్థాన నారాయణపురంలో సిపిఐ ఘన నివాళులు అర్పించింది. నినాదాలతో ప్రధాన కూడలి వద్ద భారీ ర్యాలీ నిర్వహించి ఆనాడు వీరులు అసువులు బాసిన స్థలం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు.